జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కుటుంబంలోని ఇంటి పోరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. అసలేంటి ఈ గొడవ అంటే, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరెన్కు ముగ్గురు కొడుకులు, అందులో నిన్నటి వరకు సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ఒకరు. హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేస్తే తన భార్య కల్పన సోరెన్ను సీఎం చేయడానికి ముందస్తుగానే రంగమంతా సిద్ధమైపోయింది. అయితే చివరి నిమిషంలో కల్పనకు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే తాను వ్యతిరేకిస్తున్నట్లు శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ ప్రకటించారు. ఏమీ రాజకీయ అనుభవం లేని కల్పనని సీఎం చేయడం ఎందుకు? కుటుంబం నుంచే సీఎంని ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్, 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నా, నన్ను సీఎం చేయండి లేదా సీనియర్లను చేయండి తప్ప కల్పనను చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కష్టకాలంలో కుటుంబంలో విభేదాలు పార్టీని దెబ్బతీస్తాయని, కల్పన సురేన్కు సీఎం సీటును ఇవ్వడానికి పార్టీ నిరాకరించింది. ఈ తోటికోడల పంచాయతీలో చెంపై సోరెన్నే సీఎంగా ఎందుకు ఎన్నుకున్నారంటే, హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్తో పాటు జార్ఖండ్ ముక్తి పోరాటంలో యాక్టివ్గా పాల్గొన్నాడు ఈయన. జార్ఖండ్ టైగర్గా కూడా గుర్తింపు పొందారు. 2010 నుంచి అనేక సార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు హేమంత్ సోరెన్ క్యాబినెట్లోనూ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. హేమంత్ సోరెన్కు అత్యంత నమ్మకస్తుడు కూడా. ఈ సమయంలో ఇద్దరు కూడళ్ల పోరు మధ్య శిబు సోరెన్కు నమ్మకస్తుడు, పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా అనుభవం ఉన్న నాయకుడిని సీఎంగా చేస్తేనే జనాల్లోకి బలంగా వెళ్ళవచ్చు అన్న కోణంలో చెంపై సోరెన్ను సీఎంగా ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.